ఏజీడీ అధికారులు శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని అర్చకులు పురాణ పఠనం గావించి హారతి నైవేద్యాలు సమర్పించారు భక్తులకు. తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు నిర్వహించారు టీటీడీ అధికారులు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో మంగళవారం గోకులాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 11:30 తిరుమలలోని గోగర్భం ఉద్యానవనంలో జన్మాష్టమి ఉత్లోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. పుణ్యాహవచనం అనంతరం ఉద్యానవనాల్లో వెలిసి ఉన్న కాళీయమర్దనునికి శాస్త్రోతకంగా పూజలు నిర్వహించారు. అనంతరం గోక్షీరం, పెరుగు, తేనె, పరిమళం, చందనం ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. ఆపై గోవర్ధనునికి తలపాగగా ఉత్తరీయం, దోవతీలను ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం జరిగిన ఉత్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంతో పాల్గొని ఉట్లని పగలగొట్టారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాదాలను పంచిపెట్టారు. శ్రీవారి ఆలయంలో ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణుని జన్మాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి అస్థానాన్ని 8:00 నుండి 10:00 వరకు బంగారు వాకిల వద్ద నవనీతాచోర కృష్ణునికి అర్చకులు ఆగమోక్తకంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని అర్చకులు పురాణ పఠనం గావించి హారతి నైవేద్యాలు సమర్పించడంతో సాలకట్ల గోకులాష్టమి ఆస్థానం వైభవంగా ముగుస్తుంది. గోకులాష్టమి సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గోగర్భుడాలు వెలుస్తున్న శ్రీకృష్ణుడు కాళీమర్దన రూపంలో ఉన్న శ్రీకృష్ణునికి అభిషేకం నిర్వహించబడింది. ఈ అభిషేకం అయిన తర్వాత ఇక్కడ విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం ముగిసిన తర్వాత ఉట్లోచన కార్యక్రమం ఉంటుంది. ఈ ఉట్లోచన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రను కోరి ప్రార్థించు. ఓం నమో వెంకటేశ్వరాయ.